హెచ్చరికలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తరాన్ని పోర్లు అంతా మూకలు కట్టుకుని అయిపోతారు, ఆ గుత్తల వాడు చనిపోతారు. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ తరాలను నీళ్ళ దగ్గర పంపించొద్దు. తర్వాత ఏమంటే దోస్తాలు కూడా అందరు కలిసి పోవడం అటు చేయడం ఇలా జరుగుతాయి. ఒకరి ఒకరి ఇద్దరు ఇద్దరు చనిపోతుంటారు. గత సంవత్సరం కూడా చాలా మంది చనిపోయారు. మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల అందరూ మనం కాపాడినట్లు అవుతాము. మీరు ప్రెస్ వాళ్ళందరూ కూడా సందేశం ఇవ్వండి, దయచేసి ఇది మొత్తం కూడా ప్రచారం చేయండి. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ తరాలను నీళ్ళ దగ్గర పంపించొద్దు. చెట్ల గాలించమని కోరేనా, కొడుకుల కాపాడుమని వేడేనా, గాలించిది సిన్రు గడ్డ కేస్తున్నారు, ఆశేమి లేదన్నారు, అయ్యో ఉత్త కట్టెలే అన్నారు. తరు కొడుకుల మరణ వార్త విన్న మనిషిలో మనిషి గదే, తల్లిదండ్రి కుప్ప కూలిపాయేనే అంటూ చూడొచ్చి నోళ్ళంతా కన్నీరే తీస్తుంటే తట్టుకుంటలేరమ్మా, తల్లిదండ్రి గుండె బాధ చూడరే. పాడు గడియ చూడుగా తీరుగచ్చింద శరువమ్మ మేము విలిసేనా, కొడుకులార కోరింద మీ ప్రాణము, ముక్కు పచ్చలార ముద్దు పిల్లల మోము కడనన్నవో లేదుగా, అయ్యో చూడా ఘోరమయ్యన్నా, గంగమ్మ గండానే చూపిస్తివే, అయ్యో ఎవరన్న చూసిన బతుకు దూరేమోలన్న చూడపాయే, ఓ బిడ్డ ప్రాణాలు తక్కపాయే. అందరు కూడా హెచ్చరికలు పెట్టాలి. ముటకుండ రమణ వాళ్ళ దగ్గర ఇద్దరు హైదరాబాద్కి వెళ్ళి చీసేతన కాలేజీ ఇద్దరు వచ్చేసి అనవసరంగా ఆ కోపుకుంతల వాడు చనిపోయిన రెండు ప్రాణాలు బలి అయినాయి. తెలవకుండా ఎక్కడైనా కోపుకుంతలు కానీ ఇప్పుడు వినాయకులు వేసే ప్లేస్ అట్లాంటి పిల్లలు ఏం చేస్తారంటే చేపలు పట్టడానికి, ఈ రీసెంట్ గా కూడా రామన్నపేటలో ఇద్దరు పిల్లలు మేకలు మేపుట పోయి ఆ చెర్ల మన వాగుల చేపలు పట్టిన ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు. అమనబోల్ గడ ఇద్దరు చచ్చిపోయారు. ఏమైందంటే నీళ్ళు ఏం చేస్తారంటే ఈ తరాన్ని పోర్లు అంతా మూకలు కట్టుకుని అయిపోతారు, ఆ గుత్తల వాడు చనిపోతారు. మీరు ప్రెస్ వాళ్ళందరూ కూడా సందేశం ఇవ్వండి, దయచేసి ఇది మొత్తం కూడా ప్రచారం చేయండి. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ తరాలను నీళ్ళ దగ్గర పంపించొద్దు. తర్వాత ఏమంటే దోస్తాలు కూడా అందరు కలిసి పోవడం అటు చేయడం ఇలా జరుగుతాయి. ఒకరి ఒకరి ఇద్దరు ఇద్దరు చనిపోతుంటారు. గత సంవత్సరం కూడా చాలా మంది చనిపోయారు. మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల అందరూ మనం కాపాడినట్లు అవుతాము. మీరందరూ కూడా అందరు కూడా మేము మా ఇన్స్పెక్టర్ల ఎస్ఐల కూడా మేము మా సిపి గారు చెప్పారు, మా డిసి గారు చెప్పారు, దాని ప్రకారం మేము అందరు అన్ని కుంటల దగ్గర మేము అంటే ఇంపార్టెంట్ ఎక్కడైతే చనిపోయారో అక్కడ కూడా మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం. మీరు కూడా అందరికీ మీడియా ద్వారా ప్రచారం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.